నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మిస్ స్వర్ణ. హాయ్ బాలు. హాయ్ స్వర్ణ. బాలు, కేరళ స్టోరీస్ అని ఒక సినిమా వచ్చింది, రైట్? అంటే ఆ సినిమా రిలీజ్ కి ముందు ఈ ట్రైలర్స్ టీజర్స్ రిలీజ్ అయినప్పుడు అది కాకపోయినా వాళ్లే చెప్పారు కేరళలో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్స్ కి సంబంధించి ఈ సినిమా తీస్తున్నాము అంట. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది చెప్పారు ఎక్కడో అక్కడక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ని వాళ్ళు కథా వస్తువుగా వాడుకున్నారు, కానీ నిజంగా కేరళలో జరిగింది కాదు అని. బట్ రిలీజ్ అయిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది, ఏమంటారు? ఈ మధ్య ఈ అంటే ఎట్లా చెప్పాలంటే మత మౌఢ్యం అనే ఒక పదం మనకి పాతగా ఉన్నప్పటికీ కూడాను ఈ మత మౌఢ్యం అనే ఒక పదంతో వచ్చినటువంటి అరాచకాలు ఏవైతే రాష్ట్ర వ్యాప్తాలుగా లేకపోతే దేశవ్యాప్తంగా ఏవైతే జరిగినాయో అవన్నీ మనం ఈ మధ్య సినిమాలుగా చూస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలోనూ గతంలో మనం తీసుకున్నట్లయితే ద కశ్మీర్ ఫైల్స్లో కశ్మీర్లో ఉన్నటువంటి పండిట్లు ఎవరైతే బ్రాహ్మణ్స్ ఉంటారో వాళ్ళని ఎటువంటి ఊచుకోతకి వాళ్ళు గురయ్యారు, కుటుంబాల్లో ఆడవాళ్ళని ఎట్లయితే రేప్ చేసేవాళ్ళు, చిన్నపిల్లల్ని ఎట్లయితే చంపేసేవాళ్ళు ఆ పాకిస్తానీలో ఉన్నారో వాళ్ళని చంపడం మనం చూసుకుంటూ వచ్చాం. ప్రపంచవ్యాప్తంగా దానికి పెద్ద అప్లాస్ వచ్చింది. ఆ తర్వాత కాలంలోనే ఆర్టికల్ 370 రావడం కశ్మీర్లో, మళ్ళీ అక్కడ పండిట్లు కశ్మీర్ పండిట్లు మళ్ళీ అక్కడికి వెళ్ళి నివసించడం, ఈ మధ్య ఒక గ్రూప్గా ఫామ్ అవ్వటం, కశ్మీర్లో ఉన్నటువంటి హిందూ దేవాలయాల పునరుద్ధరణ మళ్ళీ జరగటం ఆ సినిమా తర్వాత ఒక జరిగినటువంటి మార్పుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు తీసుకున్నట్లయితే ది కేరళ ఫైల్స్ కాన్సెప్ట్ సేమే, ఎక్కడున్నా కానీ అరాచకాలు ఏమేమి జరిగినాయి, లౌకికవాదం పేరుతో జరిగినటువంటి దాడి, దీన్ని తీసుకున్నట్లయితే ది లవ్ జిహాదీ అంటారు. అంటే హిందూ ఆడపిల్లల్ని ఈ ముస్లిమ్స్ వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళని తీసుకువెళ్ళి మతం మార్చి లవ్ చేస్తున్నంతకాలం బాగుంటుంది, మ్యారేజ్ చేసుకున్నంతకాలం బాగుంటుంది, ఒక 3 నెలల పాటు బ్రహ్మాండంగా బాగా మంచిగా ఉంటారు ఆ అబ్బాయి వాళ్ళు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ అమ్మాయిని ముస్లింగా మారి నువ్వు ముస్లింలోకి మారాలి, నీ పేరు మార్చుకోవాలి, నీ ఆచార వ్యవహారాలు మార్చుకోవాలి, నువ్వు ఖురాన్ చదవాల్సిందే, ఉర్దూ నేర్చుకోవాల్సిందే, నీ కుటుంబాన్ని నుంచి కంప్లీట్గా దూరంగా ఉండాల్సిందే అంటూ హిందువుల్లో ఉన్నటువంటి ఈ ఆడవాళ్ళందరినీ తీసుకెళ్ళి ముస్లిమ్స్కి మార్చి మొత్తం నిన్న మొన్న కూడా చూసాం మనం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒకవేళ ఎల్లకాలం ప్రధానిగా మోడీ ఉంటాడా లేకపోతే యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఉంటారా, వీళ్ళు దిగిపోయిన తర్వాత మళ్ళీ ఇండియాను ఒక పాకిస్తాన్గా చేసేద్దామంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఈ మత మార్పిడి అంటే నీకు ఇష్టమై మారితే అది జాతీయవాదం అవుతుంది, లేకపోతే నీకు ఇష్ట ప్రకారం అవుతుంది, కానీ ఫోర్స్గా నేను టార్గెట్ చేస్తూ నీ మత మార్పిడి మనం కేరళ స్టోరీస్ లో అది చూడలేదు. లవ్ జిహాద్ ని మనం చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడైతే ఒక దేశం కోసం వీళ్ళు పనిచేస్తున్నారో అక్కడ వీళ్ళని ఉపయోగించుకోవడానికి ట్రాప్, ఇదంతా మత మార్పిడి కాదు కదా. ఇప్పుడు అదే కదా ట్రాప్ అంటే, ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నువ్వు అల్టిమేట్ వెనకాల్సిన వాళ్ళ టార్గెట్ అది, వాళ్ళ టార్గెట్ అది హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి ముస్లింలకు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు ముస్లిం పాపులేషన్ అవుతుంది. దాదాపు 22 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం తీసుకున్నట్లయితే 2% ఉన్నటువంటి ముస్లిం జనాభా ఇవాళ దేశవ్యాప్తంగా 24% వెళ్ళిపోయింది. ఇది ఎట్లా సాధ్యమైంది? ఖచ్చితంగా ఈ లవ్ జిహాదీ వల్లే సాధ్యమైంది. రెండోది లవ్ జిహాదీ వల్ల కొంత మేరకు అనుకున్నా కానీ వాళ్ళలో కుటుంబ నియంత్రణ అనేది చాలా తక్కువగా ఉంటుంటుంది ముస్లింస్లో, ఎందుకంటే మాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు అంటుంటారు. రెండోది బహుభార్యతత్వం అనేది వాళ్ళ దాంట్లో ఒక యాక్సెప్టెడ్ రూల్, వాళ్ళకి ఇప్పుడు మారుతున్నాయి ఆ రూల్స్ అన్నీ. సో దీనివల్ల ఏమవుతుంటే ముస్లిం జనాభా పెరిగిపోతూ ఉంది. ముస్లిం జనాభా పెరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉదాహరణకి ఎలక్షన్స్ టైం తీసుకున్నట్లయితే ఎంఐఎం పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ హెడ్స్ ఎవరైతే అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, వీళ్ళు ఒక రాత్రి అంటే ఒక ఒక బ్యాక్ ఎండ్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమవుతుందంటే ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఈ ముస్లిం పెద్దలు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఉదాహరణకి వేరే కులంలోనో వేరే మతంలో వాళ్ళు ఓటు వేయాలి అంటే వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఓటేస్తే సరిపోతుంది, వాళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయరు, వాళ్ళ కుల పెద్దలు కానీ మత పెద్దలు కానీ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళ మౌజంలో లేకపోతే మౌల్వీలో వీళ్ళు ఎవరన్నా ఇదిగో ఫలానా పార్టీకి ఓటు వేయండి అంటే యునానిమస్గా కుటుంబాలు ఆ కుల ముస్లిం మొత్తము ఆ పార్టీకి ఓటేస్తారు వాళ్ళు. ఇది ఎందుకు ఒక యునానిమస్, అది యూనిటీ. ఆ యూనిటీ ఎవరికి లాభపడుతుంది అంటే అది వాళ్ళకి లాభపడుతుంది. ఉదాహరణకి మనం హైదరాబాద్ తీసుకుందాం, ఇక్కడ మనకి ముస్లిం మైనార్టీ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉంటారు. దాదాపుగా 118 స్థానాలు ఉన్నటువంటి తెలంగాణలో దాదాపు 17-18 స్థానాలు ముస్లిం వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఏరియా అంతా కూడా మనం వాళ్ళనే చూడొచ్చు, కూడా ముస్లిం మైనారిటీస్నే మనం చూడొచ్చు. దాని ఎఫెక్ట్ ఏమైంది, ప్రతిసారి ఏమంటే ప్రైవేట్ సభల్లో ఎక్కడైనా వాళ్ళు పెట్టుకున్న సభల్లో
కారు స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది అని చెప్పి వాళ్ళు ప్రతిసారి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉంటారు. అక్బరుద్దీన్ ఓవైసీ అదే మాట అంటాడు, అసదుద్దీన్ ఓవైసీ అదే మాట అంటారు. అంటే మేమేం చెప్తే ఆ పార్టీ అది వింటుంది. అంటే ఏమవుతుంది, వాళ్ళు మైనారిటీకి పేరుకి, కానీ మేమేం చెప్తే పార్టీ అదే వినాలంటగా ఉంటుంది. ఓకే, అండర్స్టాండింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వెనకాల జరగచ్చు జరగకపోవచ్చు, కానీ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు వేరే వేరే చోట కావచ్చు దాన్ని ఎవరు ఖండించట్లేదు. దానివల్ల జరిగే నష్టం ఏమవుతుంది, రేపు పొద్దున వాళ్ళు చెప్పు చేతుల్లోకి ఈ పార్టీలు వెళ్ళిపోతాయి. పోనీ వాళ్ళు ఏమైనా ప్రజలు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తీసుకుందాం, మనకు అక్కడ ఏమైంది, ఆఫ్ఘనిస్తాన్ లో కంప్లీట్ గా వాళ్ళు వచ్చేసారు. కానీ మనము కేరళ స్టోరీస్ లో అది ఒక రాజకీయానికి సంబంధించింది కాదు, మత మార్పిడికి సంబంధించింది కూడా కాదు, కేవలం ఉగ్రవాదులు ఐఎస్ఐఎస్ కి సంబంధించిన బ్యాక్ డ్రాప్ గానే మనం చూస్తున్నాం. వాళ్ళు మతం కోసం చేసే ఒక పోరాటంలో ఎవరినైనా వాడుకుంటారు, వాళ్ళు ముస్లింస్ ని కూడా వాడుకుంటారు, అలా వాళ్ళు హిందూస్ ని కూడా వాడుకుంటున్నట్టుగా మాత్రమే సినిమాలో చూసాం కదా. అన్న లైటర్ నోట్, దీన్ని ఎట్లా చెప్పాలంటే ఒక ఒక విలేకరి ఒక ఇట్లా ఒక తీవ్రవాదిని అడిగాడు అన్న లైటర్ నోట్ ఒక ఆన్సర్గా తీసుకుందాం. మీరు ఎందుకు వేరే దేశంలో లేదా ఎక్కడో మీరు బాంబులు పెట్టి చంపుతూ ఉంటారు, అప్పుడప్పుడు మీ దేశంలోనే ఎందుకు మీరు బాంబులు పెట్టి చంపుకుంటూ ఉంటారంటే వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అంటాడు వాడు. అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళని కూడా బలి చేసుకోవడానికి వాళ్ళు వెనకాడరు. ఉదాహరణకి మనకి ముంబై తాజ్ జరిగినటువంటి కసబ్ లాంటి వాళ్ళు ఎంతోమంది స్లీపర్ సెల్స్ గా ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళ మతం కోసం వాళ్ళ ప్రాణ త్యాగాలు చేయడానికి, కొన్ని వేల మంది చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు. అండ్ అందరు ముస్లింస్ అలానే ఉన్నారని అనుకోవడానికి కూడా లేదు, ఖచ్చితంగా లేదు. చాలా మంది ముస్లింస్ కి దేశభక్తి ఉంటుంది, చాలా దేశభక్తి ఉంది ఖచ్చితంగా. వాళ్ళ దాంట్లో 100% ఏకీభవిస్తున్నాం. వాళ్ళ వల్ల ఎటువంటి నష్టం జరగదు. వాళ్ళ గురించి మనం మంచిగా మాట్లాడుకోవడం అవసరం లేకపోయినా కానీ, ఈ నువ్వు చెప్పిన దేశభక్తి ఉండే వాళ్ళ పర్సంటేజ్ 20-25% ఉంటే దేశానికి అగెనెస్ట్ గా 75% ఉంటుంది. నువ్వు ఇప్పటికీ కాశ్మీర్ వెళ్ళు, వాళ్ళు కాశ్మీర్లో ఉండే వాళ్ళు ఇప్పటికీ కూడాను మేము పాకిస్తానీలు అంటారు వాళ్ళు. కొంతమంది చిన్నపిల్లలు కూడా, చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడు మారుతున్నది. ఇప్పుడిప్పుడు మోడీ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత మొన్నటిదాకా జాతీయ జెండా ఎగరేసింది లేదు అక్కడ, మొన్నటిదాకా అసలు ఒక హిందూ దేవాలయానికి పూజలు చేసింది లేదు. 100 ఏళ్ల క్రితం నుంచి వెళ్ళిపోయినటువంటి కాశ్మీరీ పండిట్లు మళ్ళీ ఇప్పుడు కాశ్మీర్ వెళ్తున్నారు, కాస్త మార్పు ఇప్పుడు కనిపిస్తున్నది. కానీ ఇప్పటిదాకా ఏం జరిగిందంటే ఇదే జరుగుతుంది. వాళ్ళ యొక్క మత వ్యాప్తి కోసము, మత మౌఢ్యం కోసము అటు ఎవరైనా కావచ్చు, అంటే మనలో ఉన్నటువంటి ఒక వీక్నెస్ని క్యాష్ చేసుకొని వాళ్ళు ఇదిగో వీళ్ళైతే మనం చెప్పిన మాట వింటారు. మొన్న కేరళలో కూడా ఒక యాడ్ చూస్తాం మనం, ఒక అతను ముస్లిం అతను నమాజ్ చేసుకుంటూ ఉంటాడు, ఒక మంచిగా ఒక పరికిణి కట్టుకొని బొట్టు పూలు పెట్టుకున్నటువంటి ఒక హిందూ అమ్మాయి అతను చూస్తూ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఎంతసేపు నమాజ్ చేసుకుంటున్నా చాలా సిన్సియర్గా చేసుకుంటారు వాళ్ళు. ఆ సిన్సియర్గా చేసుకున్న నమాజ్ అయిపోగానే వచ్చి ఈ అమ్మాయి ఒక స్తంభం దగ్గర చేపట్టుకుంటే అతను వెళ్ళి ఇద్దరు చేపట్టుకోవడం, ఆ తర్వాత వాళ్ళిద్దరు హక్ చేసుకోవడం అనేది ఆ లవ్ జిహాద్ అనే పేరుతోనే ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు వాళ్ళు. దాన్ని ఎవరు ఖండించలేదు, హిందూ వాళ్ళు హిందువులు ఖండించలేదు, ముస్లింలు ఖండించలేదు. సో అల్టిమేట్గా ఏమవుతుంది, అటు వెళ్ళిపోతే ఏమవుతుంటే జనాభా ప్రాతిపదికన వాళ్ళు పెరిగిపోతుంటే వాళ్ళ వల్ల దేశానికి నష్టం అనే ఒక చిన్న ఇది, వాళ్ళ వల్ల దేశానికి లాభం అంటే ఎవరు దాని గురించి మాట్లాడుకోరు చురుగా. దేశానికి వాళ్ళ వల్ల నష్టం జరుగుతున్న భయంతోనే ఇది ఈ కాశ్మీర్ ఫైల్స్ లాంటిది కావచ్చు, ఈ లౌకికవాదానికి విఘాతం కలిగించే సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేశవ్యాప్తంగా చర్చ జరగటం సాధారణమైపోయింది ఈ రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ బాలు. రైట్, థ్యాంక్ యూ సువర్ణ.